అనేకానేక స్వామి మిత్రులందరికీ గురువారం ప్రత్యేక శీర్షిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం. మిత్రులారా, బాబా సందర్భోచితంగా సమయం వచ్చినప్పుడల్లా ఏ విధంగా ఉపదేశించి భక్తులను సన్మార్గంలోకి మళ్లిస్తారో కిందటి సంచికల్లో చెప్పుకున్నాం. ఈ ఉపదేశాలను మనసులో నిలుపుకుని పాటిస్తే ఆత్మానుభూతి త్వరలోనే పొందగలం. ఆధ్యాత్మిక విషయంలో కేవలం శ్రవణం చేసి ఊరుకుంటే ఫలితం దక్కదు. ఆత్మ సాక్షాత్కారానికి సాధ్యమైనంత పాటు పడాలి. ఇంత కృషి చేస్తే అంత మేలు అంటారు బాబా. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పేవారు. భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గము అన్నిటి యందు బాబా ఉన్నారు. బాబా అనంతుడు. ఈ కనపడే మూడు మూరల దేహమే బాబా అనుకునేవారికి తాము సర్వాంతర్యామినని తెలియజేయటానికి ఈ రూపంతో అవతరించారు బాబా. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి నిరంతరం వారినే ధ్యానించేవారు కన్ను కాంతి కలిసినట్లు బాబాతో తాదాత్మ్యం పొందగలరు. ఎవరైతే ఈ జన్మన్న చక్రం నుండి తప్పించుకోవాలనుకుంటారో వారు శాంతము స్థిరము అయిన మనసుతో ధార్మిక జీవనం గడపాలి. ఇతరుల మనసులు నొప్పించే విధంగా ప్రవర్తించరాదు, మాట్లాడరాదు. ఇతరులకు మేలు చేసే పనులే చేయాలి. తనకు నిర్దేశించబడిన కర్తవ్య కర్మలను ఆచరిస్తూ భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయాలి. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్ముతారో వారి లీలలను విని ఇతరులకు వివరిస్తారో అన్య విషయ చింతన లేక ఉంటారో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారం పొందగలరు. వారు దేనికి భయపడవలసిన అవసరం లేదు. బాబా తానెవరు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే శ్రవణము మననము చేయమని చెప్పేవారు. బాబా కొందరిని భగవన్నామ జపం చేయమనేవారు, కొందరిని భగవంతుని లీలలు వినమనేవారు, ఇంకొందరిని పాదపూజ చేసుకోమనేవారు, మరికొందరిని రామాయణాది సద్గ్రంథ పారాయణం చేయమనేవారు, కొందరిని తమ పాదాల చెంత ఊరక కూర్చోమని సలహా చెప్పేవారు, కొందరికి విష్ణు సహస్రనామం పారాయణ చేయమని ఆదేశించేవారు, కొందరిని కొండవ మందిరానికి పంపేవారు, భగవద్గీత పారాయణ చేయమని కొందరికి సలహా ఇచ్చేవారు బాబా. మిత్రులారా, ఈ విధంగా బాబా ఎందరికో ఎన్నో విధాలుగా మార్గం చూపేవారు. ఉపదేశాలకు పరిమితి లేదు. కొందరికి ప్రత్యక్షంగా స్వయంగా ఉపదేశించేవారు, కొందరికి స్వప్న దర్శనమిచ్చి ఆదేశించేవారు. ఒక వ్యసనపరుడి స్వప్న దర్శనమిచ్చి ఛాతీపై కూర్చుని ఇక ఎప్పుడూ తాగనని వాగ్దానం చేసే వరకు బాబా కదలలేదు. కొందరికి స్వప్నంలో మంత్రార్థాలు బోధించారు. బాబా మార్గాలు అనంతాలు, అవి చెప్పతరం కాదు. వారి వారి అర్హతను అనుసరించి ఈ బోధలు సాగుతుండేవి. మిత్రులారా, దాసగణం అనే భక్తునికి బాబా నారదీయ కీర్తనా పద్ధతిని ఉపదేశించిన తీరును ఇప్పుడు చూద్దాం. సాయిబాబా యందు మనకు గల భక్తి ఆసక్తి వారి మనసును ద్రవింపచేస్తాయి. దాసగణం హరిభక్తి కీర్తనాపరుడు, శ్రావ్యంగా హరినామ సంకీర్తనం చేసేవాడు. దాసగణం సజ్జన ప్రార్థనతో హరికథను ప్రారంభించి చాలా శ్రావ్యంగా గానం చేసి శ్రోతలను ఆకట్టుకునేవాడు. కానీ ఎవరి నుండి చిల్లిగవ్వైనా తీసుకునేవాడు కాదు. షీడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవాలకు హరిదాసుగా దాసగణ మహారాజును నియమించారు బాబా. సాధారణంగా మహారాష్ట్రలో హరిదాసులు హరికథ చెప్పే సమయంలో ఆడంబరంగా దుస్తులు ధరించేవారు. నిండు అంగరక, తలపైన పాగ లేక పేట అంటే ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ ధరించి మెడలో పూలమాలతో ఆడంబరంగా వచ్చేవారు. ఇప్పుడు దాసగణ కూడా అదేవిధంగా తయారై వచ్చాడు. ముందుగా బాబాను దర్శించుకుని పాదాలకు వందనం చేశాడు. పెళ్లి కొడుకులు అలంకరించుకుని ఎక్కడికి బయలుదేరావు బా అన్నాడు బాబా చమత్కారంగా. హరికీర్తన గానం చేయడానికి వెళుతున్నాను బాబా అన్నాడు దాసగణం. దానికి ఇంత అలంకరణ ప్రయాస ఎందుకు? అంగరగా ఉత్తరేయం తలపాగా ఇవన్నీ ఎందుకు? మనకి ఇవన్నీ అవసరం లేదు. శరీరం పైన ఇంత భారం ఎందుకు? ఇవన్నీ తీసి బాబా ఆజ్ఞానుసారం దాసగణం వాటన్నింటినీ తీసి బాబా పాదాల దగ్గర ఉంచాడు. అప్పటి నుంచి దాసగణం ఏ విధమైన ఆడంబరం లేకుండా సామాన్యమైన వేషంతో
హరినామ సంకీర్తన చేసేవాడు. ఆడంబరమైన దుస్తులను ఏనాడూ ధరించలేదు. నడుము నుండి తల వరకు ఏమీ చేసుకునేవాడు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు. నారద మహర్షియే హరికథకు మూలపురుషుడు. ఆయన తలపైన, శరీరంపైన ఏ విధమైన దుస్తులు ధరించేవాడు కాదు. అలంకారాలు వేసుకునేవాడు కాదు. మెడలో మాల, చేతిలో వీణ ధరించి హరినామ సంకీర్తన చేస్తూ లోకసంచారం చేసేవాడు. బాబా ఈ నారదీయ కీర్తనా పద్ధతిని దాసకణికి బోధించి అనుసరింపచేశారు అతని చేత. సాయి సమర్థుని అనుగ్రహంతో దాసగణం సత్పురుషుల కథలను స్వయంగా తాను రాసి ఏకానుకులు తీసుకోకుండా కీర్తనలు చేసి ప్రసిద్ధి పొందాడు. శ్రోతల్లో సాయి ఎందు మరింతగా భక్తి శ్రద్ధలను పెంపొందింపజేశాడు దాసగణం. షిరిడీకి రావటానికి నానా చంద్రకరే కారణం. ఈ విధంగా సాయి చరణభక్తి బాగా విస్తరించడానికి వారే మూల కారణం అనుకోవచ్చు. అనేక ప్రాంతాల్లో దాసగణం హరికీర్తనలు, బాబా భజనలు చేసేవాడు. పూణే, షోలాపూర్, నాగర్ జిల్లాల్లో అప్పటికే శ్రీ సాయి ఖ్యాతి వ్యాపించి ఉంది. కొంకణ ప్రాంతంలో ప్రజల్లో సాయి భక్తిని వీరే వ్యాపింపజేశారు. ఒకసారి దాసగణం ఈశావాస్య భావార్థ బోధిని అనే గ్రంథాన్ని రాయ ప్రారంభించాడు. రచనలో ఏదో సందేహం కలిగి నివృత్తికే షిరిడీ వచ్చి శ్రీ సాయి చరణాలను ఆశ్రయించాడు. అప్పుడు బాబా కాకా మహాజన్ ఇంట్లోని పనిపిల్ల నీ సంశయాన్ని తీరుస్తుంది అన్నారు. సంస్కృత భాషా పరిజ్ఞానం లేని వారి కోసం ఈశావాస్యోపనిషత్ అర్థాన్ని మరాఠీ భాషలో ఓవీ ఛందస్సులో ప్రతిపదార్థ సహితంగా చక్కగా వివరించాలని దాసుగణ సంకల్పం. కఠినమైన గూఢార్థాలతో కూడి ఉన్న ఉపనిషత్తులోని పదాలను చక్కగా అనువదించగలిగాడు. అయితే వాటిలోని అంతరార్థం జ్ఞానం సరిగా బోధపడక మనసుకు సంతృప్తి కలగలేదు. ఉపనిషత్తులంటే నాలుగు వేదాల సారమే. భగవంతుడి అనుగ్రహం, గురుకృప లేకుండా ఆ జ్ఞానాన్ని ప్రాప్తించుకుంపచేసుకోవడం కష్టం. నేను జ్ఞానిని, నా స్వయం ప్రయత్నంతో ఉపనిషత్తులకు అర్థం చేసుకుని ఇతరులకు వివరించగలను అనుకోవటం ఏనాటికి సాధ్యం కాదు. గురు కృప లేనట్లయితే అడుగడుగున ఆటంకాలే ఎదురవుతాయి. వాటిలో నిక్షిప్తమై ఉన్న అంతరార్థం కేవలం గురుకృప వలన మాత్రమే కించిత్తైనా శ్రమ లేక దానంతరదే బోధపడుతుంది. నిరభిమానులు, నిస్సంగులు మాత్రమే ఆత్మజ్ఞాన శాస్త్రాన్ని వ్యాఖ్యానించడానికి సమర్థులు. దాసగణకు ఈశావాస్యోపనిషత్తు భావార్థ బోధిని రచనలో కలిగిన అవరోధం సాయినాథుని అనుగ్రహంతో తొలగిపోయింది. తమ భక్తులు సద్గ్రంథాలను అధ్యయనం చేసేటప్పుడు బోధపడిన లోతైన విషయాలను సాయిబాబా ఏమీ వ్యాఖ్యానించకుండా ఏ విధంగా బోధించేవారో చెప్పే కథ ఇది. పండితులందరితో చర్చించినా సంతృప్తి కలగని కారణంగా దాసగణ సాయిబాబా చెంతకు చేరాడు. సంశయ నివారణ సహజంగా జరిగిపోయింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మిత్రులారా, సత్పురుషుల అనుగ్రహం, అవలోకనం, వచనం, మందహాసం ఈ భక్తులకు శుభదాయకాలు. సత్పురుషుల దర్శనం మాత్రం చేతనే సకల దోషాలు క్షాళనమవుతాయి. బాబా దాసగణతో ఇలా అన్నారు, ఏం గణు, ఎక్కడి నుండి రాక అంతా కుశలమే కదా, నీ మనసు ప్రసన్నంగానే ఉంది కదా అని. బాబాకు అంతా తెలుసు, అయినా లోకాచారంగా అడుగుతున్నారు. బాబా మీరు నాతో ఒక కార్యాన్ని ఆరంభింపజేసి అది ఒక దశకు వచ్చాక మధ్యలో ఎవరూ పరిష్కరించలేని సమస్య తెచ్చిపెట్టారు అంటూ బాబా పాదాలకు నమస్కరించి వేడుకున్నాడు దాసగణం. ఈశావాస్య భావార్థ బోధిని గురించి అడిగాడు. తన మనసులో సందేహాలు కలిగి కలం ఆగిపోయిందని, వాణ్ణి విడమరిచి విశదీకరించమని వేడుకున్నాడు బాబాను. బాబా అతన్ని ఆశీర్వదించి, ఇందులో కష్టమేముంది, నువ్వు నిశ్చింతగా ఉండు, నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు కాకామహాజని ఇంటిలోని పని మనిషి నీ సందేహం తీరుస్తుంది అన్నారు. కాకా పని మనిషి తన సందేహం తీర్చగలదా? ఆమెకంత శాస్త్ర పరిజ్ఞానం ఉందా? చిత్రం అనుకున్నాడు దాసగణం. బాబా ఏదో పరిహాసం కోసం అలా అంటున్నారనుకున్నాడు. వారి మాటల్లో ఏదో లీల, అంతుపట్టిన సత్యం ఉండే ఉంటుంది అని కూడా అనుకున్నాడు. బాబా పలికిన ప్రతి అక్షరంలోనూ అర్థం అనే నిధి ఉంటుంది. అవి ఎప్పుడూ వ్యర్థ పదాలు కావు, అవి భ్రమలిఖితాలు, పొట్టి మాటలు కావు.
సమయానికి చక్కగా కాగల సార్యాన్ని అవి సాధిస్తాయి. ఇది భక్తులందరి నమ్మకం. దాసగణుది కూడా. దాసగణు విలేపార్లేకి చేరుకుని కాకామహాజాని ఇంటికి చేళ్ళాడు. కాకామహాజాని పనిపిల్ల తన కార్యంలో ఏ విధంగా సహకరించగలదో చూడాలని అతనికి కుతూహలంగా ఉంది. ఉదయమే ఒక రైతు బిడ్డ చేస్తున్న మృదుమధురమైన గానం అతని చెవిలో పడింది. ఆ గానంలో అతని మనసు తల్లినం కాగా పరవశంతో శ్రద్ధగా వినసాగాడు. ఆమె కాకా ఇంట్లో పనిచేసే నామియా అనే నౌకర్ యొక్క చెల్లెలు. కాకా పని మనిషి. ఆ పాటలేని అర్థం అతని మనసును ప్రసన్నపరిచింది. దాసగణు మనసుకు తృప్తి కలిగింది. చిరిగిన వస్త్రాలు కట్టుకున్న ఆ పిల్లకు మంచి చీర ఇప్పించాడు. ఆమె ఆ చీర ధరించి ఆనందంగా నృత్యం చేస్తూ పాటలు పాడింది. మరునాడు కొత్త చీర దాచుకుని మామూలు చింకి బట్టలతోనే పనిలోకి వచ్చింది. అయినా ఆమె ఆనందంగా ఉంది. బాధ లేదు, లోటు లేదు, వెలితి లేదు. దీన్నే పేదరికం సంపన్నంగా ఊరేగటమంటారు పెద్దలు. మనసులోని భావాన్ని బట్టి సుఖదుఖాల వేగం ఉంటుంది. దాసగణ సమస్య తీరింది. ఉపనిషత్తులో సారాంశం తెలిసి అర్థం బోధపడింది. ఈ బ్రహ్మాండమంతా పరమేశ్వరునిచే వ్యాపించబడి ఉంది. ఆయన లేని ఖాళీ స్థలం ఎక్కడుంది? పరబ్రహ్మ పూర్ణం, జగత్ కూడా పూర్ణం. పూర్ణబ్రహ్మ నుండి పూర్ణ జగత్ ఉద్భవించింది. పూర్ణ నుండి పూర్ణం తీసేస్తే పూర్ణమే మిగులుతుంది. పనిపిల్ల యొక్క పేదరికం ఈశ్వరుని అంశం. దాత, దానము, ధ్యేయము అన్నిట్లోనూ ఒకే ఈశ్వరుడు నిండి ఉన్నాడు. నేను నాది అనే భావాన్ని విడిచి నిరభిమానంగా ఉంటూ దేనిని కాంక్షించకుండా సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి అన్నది ఈశావాస్యోపనిషత్తు యొక్క సారం. ఏదో సందేహం కలిగి బాబాను ప్రశ్నించటం, ఆ సందేహాన్ని కాకా పన్మేషి నివృత్తి చేయటం, ఇదంతా బాబాకు ముందే ఎలా తెలుసు? ఇదంతా వారి మాయారచన కదూ. పరమేశ్వరుడు ఆ పిల్లలో కూడా వ్యాపించి ఉన్నాడని తెలియజేశారు బాబా. అంతటా ఉన్నది ఆ పరమేశ్వరుడే కదా. ఉపనిషత్తులన్నింటి ధ్యేయం ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం, దాన్ని నిరూపించటం. అన్నింటిలోనూ నేనే వ్యాపించి ఉన్నానని తెలుసుకోవటం ఆత్మజ్ఞానం. మిత్రులారా, ఇది ఈనాటి శ్రీ సాయి కథాలీలలు. మరిన్ని శ్రీ సాయి కథాలీలలు వచ్చే సంచికల్లో చెప్పుకుందాం. మిత్రులారా, మీరింతవరకు అనేకానేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను, అనుభవాలను కామెంట్స్ రూపంలో అందరితో పంచుకోండి. సెలవు. నమస్కారం.